పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అజ్ఞాత వాసి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు రావడంతో అజ్ఞాత వాసిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తమ హీరో సినిమా ఎప్పుడెప్పుడో వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి దీని ఆడియో విడుదల వేడుకలపైనే పడింది. తొలుత ఆడియో ఫంక్షన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చూశారు. అయితే రాజధానిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యక్రమాలు, శిఖరాగ్ర సమావేశాలు పెద్ద వేదికలన్నిటికీ ఆక్రమించేశాయి. దీంతో ఆడియో వేదికను మార్చాలని అజ్ఞాతవాసి టీం నిర్ణయించినట్లు టాక్. విజయవాడలో అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తుందట. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్మాతలు పవన్ కళ్యాణ్ సంప్రదించి తర్వాత విజయవాడలో కానీ లేదంటే తిరుపతిలో కానీ వేదికను ఖరారు చేస్తామని సమాచారం. కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడిన ఒక నిర్మాత చెప్పడం ఏంటంటే, తిరుపతిలో వేడుక వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పేశాడంట. ఎందుకంటే తిరుపతిలోనే తన అన్నయ్య తన పార్టీ ప్రకటన చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం, దాంతో అన్నయ్యకు తనకు పెద్ద లెవెల్లో గొడవ రావడం, ఈ సెంటిమెంట్ మీద తిరుపతిలో తన మూవీ ఆడియో వద్దు అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆడియో వేడుకను ఆంధ్రాలో నిర్వహిస్తే తనకు ఎంతో అడ్వాంటేజ్ అని కూడా ఫీల్ అవుతున్నాడు. ఇక తిరుపతి కాకుండా వేరెక్కడైనా పర్వాలేదు అన్నట్టు పవన్ చెప్పడం జరిగిందంట. అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆంధ్రాలో జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని పవన్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ అయితే చాలా బాగుంటుంది అనేది అందరి ఆలోచన. ఈ నేపథ్యంలో అక్కడే ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తే అది ఒక ప్రచారంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చిత్ర నిర్మాతలు. కాబట్టి పవన్ తుది నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే వేదికను ఫిక్స్ చేస్తారని చెప్తున్నారు నిర్మాతలు. సినిమా షూటింగ్ కూడా వచ్చే వారంతో పూర్తవుతుంది. ఆ తర్వాత ఆడియో వేడుకను ఖరారు చేస్తారు. అజ్ఞాతవాసికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఇతను అందించిన తొలి సింగిల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆడియో విడుదల విజయవాడలో కానీ లేక గుంటూరులో కానీ చేస్తారని చెప్పుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో మాత్రం జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ మీద బాగానే పడింది. ఆ సెంటిమెంటుతో అక్కడ మాత్రం వద్దు అని నిర్మాతలకు చెప్పేశాడు పవన్ కళ్యాణ్.